ఓకే సార్. విజయవాడ వాస్తవికంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తా ఉన్నాను. డెఫినెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పట్టం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాలేదు. నేను రాజకీయాలు కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాడుతూ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా బాగా అవగాహన చేసుకున్నాను. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేయడానికి కూడా నేను అవకాశాలు కలిసిపోయి చాలా సాధించడం జరిగింది. ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను డిసైడ్ చేసి కాబట్టి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధులు చేయడానికి నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడతాను అని నా మీద నాకు నమ్మకం. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా దీనికి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఫైనలైజ్ చేశారు. కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా అందరం కలిసి రేపు 5వ తేదీ నుంచి నేను అఫీషియల్గా కనకమ్మవారి టెంపుల్లో క్లిక్ చేసి క్యాంపెయిన్ ఓకే సార్. కొంతమంది అసెంబ్లీగా ఉన్నారు సార్, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, చీట్రాను వాళ్ళు ఎవరు కలిసి ప్రయత్నాన్ని చేశాను కలుస్తున్నాం. అన్ని అసంతృప్తులు అన్నీ కూడా సెటిల్ అయిపోతే డెఫినెట్గా బ్రహ్మాండంగా అందరం కలిసి పనిచేస్తాం.